సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పటాన్చెరు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి ఈ బియ్యాన్ని జహీరాబాద్ కు తరలిస్తుండగా ముందస్తు సమాచారం అంది పోలీసులు వీరిని పట్టివేశారు. రవాణాకు ఉపయోగించిన 10 వాహనాలను సీజ్ చేస్తూ 10 మందిని అరెస్ట్ చేశారు. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని పటాన్చెరు సిఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వాహనాలు తనిఖీ చేయకుండా అమ్మదమ్మ సమాచారం ప్రకారం అక్కడి నుంచి వస్తున్న ఒక 10 వెహికల్స్ టాటా ఇంజన్ వెహికల్స్ బొలెరో వెహికల్స్ లాంటి వెహికల్స్ 10 వెహికల్స్ పట్టుకోవడానికి ఈ పీడిఎస్ రైస్ ఉన్నాయో విడిగా కొనుగోలు చేసి హైదరాబాద్లో నుంచి పట్టుకుంది జహీరాబాద్ డీలర్కు తరలిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ అదుపులో తీసుకున్నాం. 10 వాహనాలు కూడా సీజ్ చేసి తయారు చేయడం జరిగింది.